చెప్పి ఛానల్ అవుతుంది. ఇంతవరకు వెళ్ళా. ఒక్కసారి సేమ్ అయిన తర్వాత ఆయన ముఖం నేను చూడలా టీవీలో తప్ప. అది ఎందుకంటే అన్న ఒక మంచి మనిషి అంటే ఎవరికైనా బాధే. అది జగన్ గారు నాకు మంచి మనిషిని నమ్ముతున్నాను, నమ్మని వాళ్ళు ఉంటారు. అలాగే నేను చంద్రబాబు గారిని విమర్శించా, ఈ తప్పులు చేశారు కదా సార్ మీరని. కానీ అంత ఘాటుకన్నా చంద్రబాబు గారు ఏ ఒక్క వాళ్ళ మనిషి కూడా ఇలాగ నన్ను డీమోరలైజ్ చేయాలని ట్రై చేయాల. ఎప్పుడు ఒక చీపుగా నన్ను మాట్లాడాల ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ. ఎందుకంటే ఆయన సిన్సియర్ పొలిటీషియన్. వీడు సిన్సియర్ పొలిటీషియన్ కాదు, సిన్సియర్ ఆపర్చునిస్ట్ పవన్ కళ్యాణ్. వాడికను చంద్రబాబు చాలా తేడా ఉంది. అది ఆ బాధ కూడా మేము ముందు వచ్చా ఆ హెచ్చరిక చేయడానికి. ఎన్నిసార్లు మీ ఈసారి ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ చెప్తున్నా, నా సెల్లుకి ఒక బూతు మాట వచ్చిందా, ఈ బూతు డైరెక్ట్గా మీ ఇంటి ముందుకు వచ్చంట, నీ పెళ్ళం బిడ్డలంట, మీ అమ్మగారిని కూడా అంట, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మా అమ్మల్ని గౌరవించు, థ్యాంక్ యూ అన్న. హలో 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 మళ్ళీ చేస్తాడండి, మళ్ళీ ఎప్పటికీ సెకండ్ వాడు పెద్ద గ్యాప్ తీసుకోడు పాపం వాడు, చాలా సిన్సియర్ ఆ విషయం చూడండి.